రవాణా రంగంలో నూతన అధ్యాయానికి తొలి అడుగు పడింది సమయాన్ని ఖర్చును ఆదా చేసే డ్రోన్ ట్యాక్సీలను దక్షిణ కొరియా విజయవంతంగా పరీక్షించింది ఈ డ్రోన్ ట్యాక్సీలను రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తోంది ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న డ్రోన్ ట్యాక్సీల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం సాంకేతికత వినియోగంలో తమకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దక్షిణ కొరియా మరో ఘనత సాధించింది గగన మార్గంలో తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేసే అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ ను విజయవంతంగా ప్రదర్శించింది రెండు ఇరవై ఐదు నాటికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రజలను ఈ డ్రోన్ ట్యాక్సీల ద్వారా విమానాశ్రయాలకు తీసుకురావాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది డ్రోన్ ట్యాక్సీలు ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తాయని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు సియోల్లోని గింపో విమానాశ్రయంలో డ్రోన్ ట్యాక్సీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఈ ప్రదర్శన ఆకట్టుకుంది డ్రోన్ ట్యాక్సీలు పర్యావరణ అనుకూల వాయు రవాణా సేవలను అందిస్తాయని దక్షిణ కొరియా రవాణా శాఖ తెలిపింది డ్రోన్ ట్యాక్సీ ల్యాండింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఇది నిలువుగా కూడా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది उड़ना हमेशा की तरह एक शानदार एहसास है खासकर इस तरह की उड़ानों का यह उड़ने वाले हेलीकॉप्टर या विमान बहुत अलग हैं, कुछ नया है और विमानन में इस नए विकास का हिस्सा बनना మేరే రెండు సీట్లు ఉండే డ్రోన్ ట్యాక్సీని ఈ ప్రదర్శనలో పరీక్షించారు వచ్చే ఏడాది నాటికి టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తామని ఐదు సీట్ల వర్షను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది గంట సమయం పట్టే ప్రయాణాన్ని ఈ డ్రోన్ ట్యాక్సీలు ఇరవై నిమిషాల్లోనే చేరుకుంటాయని దక్షిణ కొరియా రవాణా శాఖ అధికారులు వెల్లడించారు హే ప ప్రదర్శని ఆయోజిత చౌబీస్ తక్కువ పరియోజనా శరు డ్రోన్ ట్యాక్సీలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పరీక్షించిన తర్వాత అందుబాటులోకి తెస్తామని దక్షిణ కొరియా రవాణా మంత్రి నో హియాంగ్ ఓక్ తెలిపారు ఇవి అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో సంచలన మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ డ్రోన్ రవాణా వ్యవస్థపై ఆసక్తిని కనబరచడం విశేషం